హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు సతీష్ అన్న చెప్పినట్టు దుర్భిక్ష ప్రాంతం నీళ్లు లేని ప్రాంతం రాళ్ళు గుట్టలు మెట్ట ప్రాంతం రాష్ట్రంల కరువు ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ లో సిరిసిల్లలో మానకొండూరులో అని చెప్పే ప్రాంతం ఈ ప్రాంతం మొత్తం ఇటు సిద్దిపేట అటు దుబ్బాక అవతలకి కామారెడ్డి ఎల్లారెడ్డి సిరిసిల్ల వేములవాడ ఇవతలకి మానకొండూరు హుస్నాబాద్ ఇదంతా కూడా దుర్భిక్ష ప్రాంతం మెట్ట ప్రాంతం నెత్తురు గారిన నేల ఇది ఒకనాడు నెత్తురు గారిన నేల ఈ ప్రాంతం ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నెర్రెలు బారిన నేలలు నెత్తురు గారిన నేలలు ఆనాటి పరిస్థితి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన తీసుకున్న రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఇయాల వస్తుంటే హుస్నాబాద్ నేను వినోద్ కుమార్ గారు హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమై ఎగురుకుంటా హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి వచ్చినాం వచ్చేటప్పుడు గోదావరి నీళ్లు పెద్దలు చెప్తారు ఆనాడు భగీరథ మహాముని శివునికి ప్రార్థించి మా దేవుడికి ప్రార్థించి శివునికి మొక్కి అయ్యా ఇక్కడ చచ్చిపోతున్నాం నీళ్లు లేక నీ నెత్తి మీద ఉన్న గంగను కిందికి ఇడిచిపెట్టు అంటాడు ఆనాడు దివి నిండి భువికి తెచ్చినోడు ఆనాటి భగీరథుడు పైకి వెళ్ళి కిందికి నీళ్లు తెచ్చిండు కానీ కేసీఆర్ గారు ఇలా కింద ఉన్న నీళ్లను కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్లను పైకి మళ్ళిస్తున్నాడు అపర భగీరథుడిలాగా మన నెత్తి మీద ఇవాళ ఒక కల్ప వెళ్ళి ఎంతో దూరం లేదు ఇడికెళ్ళి పక్కనే ఉన్నది గౌరవ వెళ్ళి మీ హుస్నాబాద్ కు కల్ప వెళ్ళి గౌరవ వెళ్ళి ఈ ప్రాంత శాశ్వత కరువును తరిమేసే కల్ప వెళ్ళిని హుస్నాబాద్ మీద ఒక నెత్తి మీద నిండు కుండ పెట్టినట్టు శాశ్వతంగా హుస్నాబాద్ బిడ్డలకు కరువు నుంచి కాటకాల నుంచి విముక్తి కలిగించిన అపర భగీరథుడు కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంటే ఆ నీళ్లు కాళేశ్వరం నీళ్లు ఎక్కడ కాళేశ్వరము ఎక్కడ హైదరాబాద్ 82 మీటర్ల కాడ సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున్న కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని పైకి ఒక్కొక్క లిఫ్ట్ ద్వారా 618 మీటర్లకు అంటే 82 మీటర్లు ఎక్కడ 618 మీటర్లు ఎక్కడ అక్కడికి తీసుకుపోయి అక్కడ కొండపోచమ్మ సాగర్ నుంచి మొదలు పెడితే మల్లన్న సాగరు కిందికి వస్తే రంగనాయక సాగరు ఇంకా కొద్దిగా కిందికి వస్తే అన్నపూర్ణ రిజర్వాయరు ఇంకా కొద్దిగా కిందికి వస్తే మిడ్మానేరు రాజరాజేశ్వర సాగరు అటుకెళ్ళి ఇవతలకు వస్తే తోటపల్లి తోటపల్లికెళ్ళి ఇవతలకు వస్తే గౌరవెల్లి ఇవన్నీ కూడా నాలుగేండ్లలోనే నిర్మాణం చేసిన అపర భగీరథుడు కేసీఆర్ కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న మా రైతన్నలను ముఖ్యంగా పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళని యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతున్నా ఒకప్పుడు ఎట్లుండే పరిస్థితి ఒక ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడితే మన జీవిత కాలంలో పూర్తవుతుందా లేదా మనం సచ్చలోపల నీళ్లు చూస్తామా లేదా అనే అనుమానం ఉంటుండే ఆనాడు ఎప్పుడో నెహ్రూ గారు రాయేష్ పోతే ఇంకా కూడా నిన్న మొన్నటిదాకా కేసీఆర్ వచ్చేదాకా కాల్వలు దవ్వుతూనే ఉన్నారు కాకతీయ కాల్వ కిందికి తవ్వుకుంటూ పోతూనే ఉన్నారు కానీ నీళ్లు మాత్రం రాలే కానీ కేసీఆర్ గారు తనే శంకుస్థాపన చేసిండు తనే నాలుగేండ్లలో ఎంతమంది అడ్డంబడ్డ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా నాలుగేండ్లలో పట్టు వదలని విక్రమార్కుండ్లాగా ఆ నీళ్లను తీసుకొచ్చి గోదావరి జలాలతో తెలంగాణ రైతుల కాళ్ళు గడిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి యాద్ చేసుకోండి సినిమా రీల్ లెక్క తిరగాల కంటి ముంగట ఎట్లుండే తెలంగాణ ఎట్లుండే హుస్నాబాద్ 2014 ముందు ఏదన్నా ఒక ఊళ్ళే వంగర కావచ్చు ఎర్రబెల్లి కావచ్చు ధర్మారం కావచ్చు ఇంకో ఊరు కావచ్చు ఎక్కడన్నా ఒక ఊర్లే ఒక పెద్ద మనిషి చచ్చిపోతే యాద్ చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే 2014 ముందు ఒక పెద్ద మనిషి చచ్చిపోతే కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతిమిలాడుకుందుము అన్నా మా పెద్ద ఆయన చచ్చిపోయిండు మా సుట్టపాయన చచ్చిపోయిండు జరవో అర్ధగంట కరెంట్ ఇయ్యి నీ దండం పెడతా బాయికాడుకోవాలి స్నానం చేసి రావాలి ఇంటికి లేకపోతే రానియరు ఇండ్లకు దయచేసి ఒక అర్ధగంట కరెంట్ ఇవ్వాలి అని నేను చెప్పిన మాట వాస్తవమా కాదా ఆలోచించండి నేను చెప్పింది వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ఆ కాంగ్రెస్ సన్నాసులకు వినబడేటట్టు చెప్పండి ఆనాడు 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు 9 గంటల కరెంట్ అని నరికినరు ఎన్నడన్నా 6 గంటలకు మింటి ఇచ్చిండ్రా ఆ 6 గంటలు కూడా ఒక తాపు ఇచ్చిండ్రా 2 కిస్తులల్లా పారిన మడే వార్తది కిందికి నీళ్ళు ఓనేవు 6 గంటలు కూడా ఎన్నడూ చక్కగా ఇయ్యని పరిస్థితి మరి ఈరోజు ఆ రోజేమో కరెంటు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త అన్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా
ఇక్కడికి వచ్చేటప్పుడు సతీష్ అన్న ఎల్లమ్మ చెరువు కాడికి తీసుకుపోయింది అన్న దాని బాగా సుందరంగా తయారు చేస్తున్నాం చెరువును మంచిగా చేసినాం కట్టను బందవస్తుగా చేసినాం లాహిరి లాహిరి లాహిరిలో అని పాట వాడుకునేటట్టు కుటుంబాలతో సహా మంచిగా పడవేక్కి తిరిగేటట్టు చేసే ప్రయత్నం చేస్తున్నా ఓ 3.5 కోట్లతోని అక్కడ అందంగా సుందరీకరణ చేస్తున్నా శంకుస్థాపన చేద్దామంటే అడిగిపోయినాం పోతే అక్కడ మా గిరిజన ఆడబిడ్డలు మా లంబాడ ఆడబిడ్డలు కలిసిండ్రు ఒక 15-20 మంది వచ్చి ఇవాల భాషల మంచిగా పాట వాడిండ్రు డాన్స్ చేసిండ్రు నేను దగ్గర రమ్మన్న అమ్మ ఒక మాట చెప్పండి అని అడిగిన ఏందన్నా అన్నారు మీ తాండల నీళ్ళస్తున్నాయా అని అడిగిన నీళ్ళస్తున్నాయా అంటే నా సుట్టు కెమెరాలు ఉన్నాయి నా గుడిరికే అలా కొంతమంది మనం అంటే పడనోళ్ళు కూడా ఉన్నారు ఏమన్నా ఎక్కడన్నా సందు దొరుకుతుందా వినేవాళ్ళని తిడతారా తిట్టంగానే దాన్ని మళ్ళీ రీల్ లెక్క చూపెట్టాలే 24 గంటలు తిప్పాలే అన్నటోళ్ళు కూడా ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారని నా గెరికే అయినా ధైర్యంగా అడిగిన మా ఆడబిడ్డల్ని ఏమన్నా అమ్మా నీళ్ళస్తున్నాయా అన్న ఇది ఏం వారం ఇది మే 4వ తారీఖు ఇరవై 5వ తారీఖు ఎర్రటి ఎండలు ఎండాకాలం పీక్ ఎండాకాలంలో ఎంత ధైర్యం కావాలి ఒక నాయకునికి ఒక ప్రజాప్రతినిధికి మొత్తం కెమెరాలు చూడంగా ఆడబిడ్డలను పట్టుకొని అమ్మ నీళ్ళస్తున్నాయని అడగాలంటే చాలా ధైర్యం కావాలి ఎందుకంటే ఆడబిడ్డలు కల్మషం లేనోళ్ళు దాపరికం లేనోళ్ళు వస్తే వస్తాయని చెప్తారు రాకపోతే రాదని చెప్తారు అట్లాంటిది 25 మంది ఆడబిడ్డలు వాళ్ళందరూ ఒక్కటే మాట చెప్పినారు అన్న బంజారా హిల్స్లో ఎట్లా నీళ్ళు వస్తున్నాయో మా బంజారా తాండాలు కూడా గట్లనే వస్తున్నాయి చెప్పు మా బంజారా ఆడబిడ్డలకు మా ఆడబిడ్డలందరికీ చెప్పు ఇదివరకు గోస ఉండే కానీ ఇప్పుడు లేదు కేసీఆర్ వచ్చినాక మాకు కుండలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోయే గోస తప్పించిన నాయకుడు మా అన్న కేసీఆర్ చెప్పు నువ్వు అన్నారు వాళ్ళు హుస్నాబాద్లో ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మా ఆడబిడ్డలకు గింత అవగాహన ఉంటుందని నేను అనుకున్నా వాళ్ళని అడిగిన తెలంగాణ రాకముందు ఎట్లుండమ్మా అని ఆమె వాళ్ళు ఏమన్నారు ఎరికేనా తెలంగాణ రాకముందు ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎండాకాలం వచ్చిందంటే ఊరుకు రావాలంటే భయపడుదురు యాడ బిందెలడ్డం పెడతారో యాడ కుండలడ్డం పెడతారో యాడ లొల్లి పెడతారో మంచిళ్ళ కోసం బోర్లు అడుగుతారు మోటార్లు అడుగుతారు పైప్ లైన్లు అడుగుతారు అని ముఖం అటేసి ఆటేసి అటుకెళ్ళి అడ వీగుదురు ఇవాళ తెలంగాణ వచ్చినాక కాలరెగరేష్ మా కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు తిరగగలుగుతున్నారంటే ప్రజల దగ్గరికి పోగలుగుతున్నారంటే భారతదేశంలో ఎవ్వరు చేయని విధంగా 75 ఏళ్లలో మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినాక ఒక ముఖ్యమంత్రికి సోయి వచ్చింది ఆలోచన వచ్చింది కేసీఆర్ కంటే ముందున్న ఏ నాయకుడు ఆలోచన చేయలే ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఇంటింటికి మంచిళ్ళు ఇచ్చిన రాష్ట్రం మన తెలంగాణ కావడం మనందరికీ గర్వకారణం అనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా.